ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఆ పాఠశాలలో పదో తరగతి చదువుకొని ప్రస్తుతం ప్రయోజకులై కొందరు ఉద్యోగాలు చేస్తుండగా మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్ననాటి మిత్రులు తమకు విద్య బుద్ధులు చెప్పిన అధ్యాపకులతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని పాత స్మృతులు నెమరు వేసుకొని ప్రస్తుత పరిస్థితులు ఒకరికొకరు చెప్పుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పండుగలా జరుపుకున్నారు. పాడేరు డివిజన్ కేంద్రంలోని శ్రీ అక్షర హైస్కూల్లో 2015 నుండి 2018 వరకు చదువుకున్న పదో తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు 4 బ్యాచ్ల పూర్వ విద్యార్థులు కలిసి పాడేరు కాఫీ హౌస్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ అక్షర హైస్కూల్ అధ్యాపకులు హాజరు కాగా ముఖ్య అతిథులుగా పాడేరు హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు రమాదేవి, కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు హాజరయ్యారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు సహపంక్తి భోజనాల అనంతరం నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులు చీటీలు తీసి అధ్యాపకులకు పజిల్స్ ఇచ్చి సందడిగా విద్యార్థులు అధ్యాపకుల సమ్మేళనం జరుపుకున్నారు. ఈ బ్యాచ్ తో అనేక విధాలైన ఫన్నీ మూమెంట్స్ జరిగాయండి. కాకపోతే ఏంటంటే ఈ బ్యాచ్ లో నాకు ఎక్కువగా భార్గవ్ గురించి చెప్పాలంటే ఎక్కువగా నా దగ్గరికి వచ్చి, కానీ ఇప్పుడు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఫన్నీ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. ఒకసారి టీచర్స్ డే సందర్భంలో ఒక కవిత చెప్పమన్నారు నన్ను, అది అందరికీ తెలిసిందే. అదిలో మట్టి తండ నీ మొహం మండ నీ గుండె మండ. థాంక్యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.